ఏవి భక్తి మంత్ర ప్రేక్షకులకు నమస్కారం. చాలా మందికి ఉన్న ప్రశ్న, 2022 సంవత్సరంలో అసలు కార్తీక పౌర్ణమి ఎప్పుడు? నవంబర్ 7 సోమవారమా లేదా నవంబర్ 8 మంగళవారం రోజున అని. అలాగే 365 వత్తుల దీపాన్ని ఏ రోజు ఏ సమయంలో వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పౌర్ణమి తిథి నవంబర్ 7 సోమవారం సాయంత్రం 4:15 నుండి మంగళవారం సాయంత్రం 4:35 వరకు ఉంటుంది. అంటే నవంబర్ 7 సోమవారం సాయంత్రం రోజునే మనకు సంపూర్ణ పౌర్ణమి గడియలు మొదలవుతాయి. ప్రతి ఒక్కరూ నవంబర్ 7 సోమవారం నాడు సాయంత్రం మాత్రమే కార్తీక పౌర్ణమి జరుపుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు ఉపవాసం ఉండేవారు సోమవారం ఉదయం నుండి ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత ఉపవాసాన్ని విరమించాలి. అలాగే 365 వత్తులను కూడా వెలిగించుకోవచ్చు. వీలైతే ఏదైనా శివాలయంలో గాని లేదా మన ఇంటి దగ్గర ఉన్న తులసి కోట దగ్గర గాని ఈ 365 వత్తులను వెలిగించుకోవచ్చు. ఆ రోజు 365 వత్తులు వెలిగించే వీలు కాని వాళ్ళు మరుసటి రోజు అంటే నవంబర్ 8 మంగళవారం నాడు తెల్లవారుజామున పౌర్ణమి గడియలు ఉన్న సమయంలో వెలిగించుకోవచ్చు. కానీ నవంబర్ 8 మంగళవారం సాయంత్రం మాత్రం వెలిగించుకోకూడదు. ఎందుకంటే అప్పటికే పౌర్ణమి గడియలు వెళ్ళిపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం ఎవరైతే ఈ 365 వత్తులను వెలిగిస్తారో ఆ ఇంట్లో శివపార్వతులు కొలువై ఉంటారు. ఆ ఇల్లు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో కలకల్లాడుతుంది. కార్తీక పౌర్ణమి రోజు ఆ పున్నమి కాంతి మన శరీరంపై పడితే సకల దోషాలు తొలగిపోతాయి అని చెప్తారు. కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు ఆ స్వామి దగ్గర వెలిగించి 365 పూజలు చేసిన పుణ్యాన్ని పొందండి. ఓం నమ శివాయ.